బైబిల్లో కూడా ఒక సేవకుని దేవుడు ఏర్పాటు చేయాలనుకున్నట్లయితే తన పిల్లలని తన సేవ తన తన ప్రజలని ఏలాలి అంటే నడిపించాలి కనానుకు అనుకున్నప్పుడు గొర్రెల దగ్గర ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు తన సేవకులకి. ఎగ్జాంపుల్ మోషేని తీసుకోండి మీరు. మోషే ఐగుప్తు సకల విద్యలను అభ్యసించినటువంటి వ్యక్తి, మహాయుద్ధ ప్రవీణుడు. తన యొక్క విద్య జ్ఞానము వలన తన బలము వలన అతడు ఏదో న్యాయం చేయాలని వచ్చాడు, కానీ ప్రజలు తనను నాయకునిగా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఒకడిని ఒక్క గుద్దుతోనే చంపేశాడు, కోపం వచ్చేసింది. అన్యాయం జరిగితే చంపేస్తున్నాడు, ఎందుకంటే తన విద్య. కోపం వచ్చినప్పుడు రెచ్చిపోయి ఐగుప్తుని చంపాడు, ఇస్రాయేల్ ప్రజలను కూడా అవసరమైతే చంపేస్తాడు. ఓ, లోకములో ఉన్న ఇతని జ్ఞానం నా గొర్రెలను కాయడానికి పనికిరాదు, లోకములో ఉన్న ఇతని విద్య నాకు అవసరం లేదు అనుకొని అతను ట్రైనింగ్ సెంటర్ ఏంటంటే ఎక్కడిచ్చాడంటే దేవుడిచ్చిన ట్రైనింగ్ సెంటర్ ఏమిటంటే ఏమండి, అమెరికా కాదు, బెంగళూరు కాదు, చెన్నై కాదు, హైదరాబాదు కాదు, ఎక్కడిచ్చాడు తెలుసా? గొర్రెల దగ్గరికి పంపించాడు. ఏయ్ వినండి జాగ్రత్తగా, మీరు ఒక్కొక్కడు వీళ్ళ అమ్మా నాన్నలు మరి ఏమంటారో నాకు తెలీదు. మా అబ్బాయి ఇంకా ఎక్కడైనా కీబోర్డ్ కొట్టుకుంటున్నాడా, మా అబ్బాయి ఇంకా ఎక్కడైనా. వీళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ మామూలు ట్రైనింగ్ కాదు. ఈ ట్రైనింగ్ ఏం ట్రైనింగ్? ఈ నేర్చుకుంటే నేర్చు ఈ మనసు ఇక్కడుంటే. ఎందుకంటే గొర్రెలని సేవకుడు విశ్వాసులని ఎలా నడిపిస్తున్నాడు, ఎవరితో ఎలా మాట్లాడుతున్నాడు, ఎంత భారం కలిగి బ్రతుకుతున్నాడు, అసలు ఈ ప్రాక్టికల్గా నేర్చుకుంటున్న ట్రైనింగ్ ఇది. మీకు అర్థమవుతుందా? ఏనాడు యేసు ప్రభు వారు వారి కూర్చోబెట్టి ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు ఎప్పుడు ఆయన చెప్పలేదు. వారికి చాలా తేలిగ్గా చిన్న చిన్న ఉపమానాలు చెప్పి వారికి ట్రైనింగ్ ఇస్తే ప్రపంచాన్ని కదిలించారు వారు. ఎందుకంటే గొర్రెలలో వారికి వాళ్ళకు అనుభవం ఉంది. ఇప్పుడు ఈ మోషేని 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అతనికి దేవుడు ఏమండి 100,000 మంది తన గొర్రెలను అప్పగించాడు. దావీదుని గురించి కూడా ఏం రాయబడి ఉంటుందంటే, దావీదుని నేను గొర్రెల దొడ్డిలో నుంచి పిలిచాను అన్నాడు. గొర్రెల దొడ్డిలో నుంచి పిలిచాను అన్నాడు. ప్రియులారా, మీరు ఈ గొర్రెల దగ్గర ఒక పాస్టరు ఒక సేవకుడు ఏం ట్రైనింగ్ అవుతాడు, ఎలా ట్రైనింగ్ అవుతాడు, అక్కడ నాయకత్వపు లక్షణాలు ఏమి నేర్చుకుంటాడు చూడండి. నేను ఒక 5 విషయాలు త్వర త్వరగా చెప్పేస్తాను. ఏమిటంటే, ఫస్ట్ అక్కడ స్వామర్తనాన్ని వీడి కష్టజీవి అవుతాడు. ఏంటి చెప్పండి, గొర్రెలను కాసేవాడు ఏమవుతాడు? కష్టాన్ని కష్టపడడం నేర్చుకుంటాడు. అంటే ఒక సేవకుడు కష్టపడడం నేర్చుకోవాలి. ఏనాడు జాగ్రత్తగా, కొంతమందికి కష్టం అంటేనే చచ్చే భయం, చాకీర్ అంటే చచ్చే భయం. నువ్వు ఎప్పుడు కష్టపడకుండా ఏనాడు పాస్టర్ అవ్వలేవు. ఇక్కడ చాలామంది నన్ను దేవుడు సేవకు పిలుస్తున్నాడు, నాకు సేవా దర్శనం ఉంది, అర్థమవుతుందా, నేను ఆత్మలు సంపాదించాలి, సూపర్ మంచివాడివి, నీకు దర్శనం ఉంది, కానీ నువ్వు ఫస్ట్ కష్టపడడం నేర్చుకోవాలి. గొర్రెలకి పరిచర్య చెయ్యాలి, దొడ్లు గడగాలి, ఇక్కడ పని చెయ్యాలి, అర్థమవుతుందా, మందిరం ఓడవాలి, కష్టపడడం అక్కడ నేర్పిస్తున్నాడు. రెండు, సహనాన్ని నేర్చుకుంటాడు గొర్రెల దగ్గర, సహనం కలిగి బ్రతకడం నేర్చుకుంటాడు. ఎందుకంటే ఆ నోర్లేని జీవులు అవి కొడితే కొట్టేవి కాదు, తిడితే తిట్టేవి కాదు. ఎందుకు అలా వెళ్తున్నామంటే సమాధానం చెప్పలేవు. ప్రతిదీ ప్రశ్న జవాబు ఇతర వేసుకొని జుట్టు వీక్కుంటాడు. మీకు అర్థమవుతుందా? ఒక మేధావుని, ఒక అద్భుతమైనటువంటి జ్ఞానిని తీసుకుని వెళ్ళి గొర్రెల దగ్గర దేవుడు పెట్టాడంటే దేవుడికి మైండ్ లేదనుకుంటున్నారా? ఒక సేవకునికి కావలసినటువంటి ఒక అతను కావలసిన ఆ క్యారెక్టర్లో ఒక యోగ్యతలు ఏమిటంటే, ఫస్ట్ కష్టపడే మనసు రావాలి. రాత్రింబగళ్ళు అర్ధరాత్రి లేపితే అర్ధరాత్రి కష్టపడాలి, తెల్లారగట్లు లేపితే అప్పుడు కష్టపడాలి, నిద్ర లేని రాత్రులు చూడాలి, అర్థమవుతుందా. అదే యాకోబు ఏమంటాడంటే, పగలు ఎండకి నా తల ఎండిపోయింది, మంచుకు తడిసింది, నా తల నేను క్షీణించిపోయాను ఎండకి, నిద్ర నా కనులకు దూరం అయిపోయింది అని చెప్పాడు అతను గొర్రెల కాపరే. అర్థమవుతుందా? కొంతమంది కష్టపడుతున్న వారి మీద జాలి పడుతుంటారు, సేవకుల మీద. దయచేసి మీరు మనసులో జాలిపడండి, తప్పు లేదు,
అర్థమవుతుందా? ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, ఆహా ఓహో నువ్వు అసలు రాత్రి అంతా మైకి పెట్టావంట కదా, రాత్రి అంతా పట్ల పరిచావంట కదా, అమ్మో అయ్యో వీళ్ళు లూసిఫర్ గారు పంపించిన దేవదూతలు, లూసిఫర్ గారు పంపించిన సాతాను దూతలు అన్నమాట. అర్థమవుతుందా? ఎందుకంటే ఒక మనుష్యుడిని ఏ విషయంలో సానుభూతి చూపించాలో, ఏ విషయంలో సానుభూతి చూపించకూడదు వీళ్ళకి తెలియదు. ఎంకరేజ్మెంట్ వేరు, పాడు చేయడం వేరు. ఎంకరేజ్ చేయడం వేరు, పాడు చేయడం వేరు. అర్థమవుతుందా? వాడుకుంటే వాడుకుంటారా, వద్దు గుళ్ళని చంపేస్తారు, ఇక సాగదిస్తారు, ఇక నీ పని అయిపోయినట్టే పిండి ఉతికి ఆరేస్తారు, పొద్దు గుగ్గులు మెతకిచ్చావనుకో అయిపోతావు నీ పని. మీకంటే ముందే చేసాం, మీకంటే ముందే అయిపోయింది, మమ్మల్ని వాడుకొని ఉప్పు అన్నారు ఒకసారి. మరి మరి పిచ్చోడా, మనుషులు ఒకవేళ ఉప్పు అంటే దేవుడు ఉప్పు అంటాడరా? ఏంట్రా నీ పిచ్చి మాటలు? మనుషుడు ఒక మనుషుడిని గొప్పవాణ్ణి చెయ్యాలి, ఒక నాయకుడిని చేయాలంటే దేవుడు ఫస్ట్ అతనికి కష్టపడడం నేర్పిస్తాడు, రెండు సహనాన్ని నేర్పిస్తాడు. ఎవరైనా సేవ చేయాలనుకుంటే నేర్చుకోండి. ఇప్పుడు హల్లెలూయా చెప్పగలరా? ఇక్కడ గొర్రెల దగ్గర ఇంకొక విషయం ఏమిటంటే, అక్కడ తగ్గించుకోవడం నేర్చుకుంటాడు. అక్కడ రాజవస్త్రాలు, అక్కడ వైట్ అండ్ వైటు, అక్కడ పెద్ద బిల్డప్పు, ఓ ఇది ఉండేది. ఇప్పుడు గొర్రె దగ్గర ఎంత తగ్గించుకుంటాడంటే, గొర్రెల కాపరాలు ఎలా ఉంటాడు? స్తోత్రం చెప్పాలి. గొర్రె ఇటు తిరిగో ఇట్లా అన్నాడు అనుకో, నువ్వేరా అంటాడు. మీకు అర్థమైందా? ఏయ్ నేను మోషేని, సకల విద్యలు నాకు తెలుసు, ఇట్లా అన్నాడు అనుకోండి, నువ్వేరా. నీ విద్యలు నాకు నాకు ఆ పొదలో వెళ్ళుందండి, అక్కడికి వెళ్ళి మేస్తుంది. అంత దూరం వెళ్ళలేక ఈ పనికి మాలిన గొర్రె అక్కడికి వెళ్ళిందని ఏ రా అన్నాడు అనుకో, అలా చూసి మళ్ళీ మేసింది. తగ్గించుకొని వెళ్ళాలి అక్కడికి, తగ్గించుకొని వెళ్ళాలి. ఇది కాపరి లక్షణం. స్తోత్రం చెప్పాలి ఒకసారి. రెండు చేతులు చెప్పగలరా? నేను పెద్ద హీరోని అవుతాను, పెద్ద నాయకుడిని అయిపోతాను, నేను ఎమ్మెల్యేనా ఎంపీనా? నీకు అర్థం కాలేదా? దీనుడై ఎవడు బ్రతుకుతాడో ఆడు నాయకుడు అవుతాడు. ఆయన ఇచ్చే ట్రైనింగ్ అలా ఉంటుంది. తగ్గింపుందా? నువ్వు గర్విష్టివా? పనికిరావు, గుర్తుపెట్టుకో. తగ్గించుకోవాల్సిందే. చెత్త నీ ముందు, ఆ వ్యక్తి ఆ గొర్రె చిన్న చెత్త అనుకున్నావు, చిన్నదనుకున్నావు, నువ్వు పెద్ద వీరుడివే నేను కాదనను. కానీ ఆ గొర్రె పిల్లను కాపాడాలంటే, ఆ గొర్రె పిల్లను రక్షించాలంటే, ఆ గొర్రె పిల్లను మంచి మార్గంలో నడిపించాలంటే అది తగ్గించుకోవడం కాదు, నువ్వు తగ్గించుకోవాలా? అది నాయకుడి లక్షణం. ఇంకో చెప్పనా, ఇంకొక విషయం చెప్పనా? ఈ కాపరికి అక్కడ ఏం నేర్పిస్తున్నాడంటే, జాలి, దయా, కరుణ, ప్రేమించడం నేర్పిస్తాడు. అవునా? హల్లెలూయా. ఇప్పుడు మాట్లాడినప్పుడు ప్యాటర్న్ జరుగుతాడా? ఒకటి ఇస్తాడా? కాలు బెనికిద్దా లేదా ఇరిగిద్దా? అది ఈడ్చుకుంటూ తిరిగిద్దే. ఇలా తిరుగుతుంటే అయ్యయ్యో అని కట్టుకట్టి ఏ గొర్రెను కొట్టాడో ఆ గొర్రెను భుజాల మీద వేసుకొని మేము తీసుకెళ్తాడు. మీరు కావాలంటే ఒక్క గొర్రెను మాత్రమే భుజాల మీద మోస్తాడు కాపరి. గీదను మోస్తాడా? పందిని మొయ్యంగా చూసారా? ఏ గీదల కాపరైనా గీదను పైన వేసుకొని తిరిగాడా? ఏ పందులు కాపరైనా పందిని భుజాన్ని వేసుకొని తిరిగాడా? చివరికి మేకల కాపరైనా మేకను భుజాన్ని వేసుకొని తిరగ చూశారా? చూడు, ఏ దేన్ని తీసుకుని వెళ్తాడు భుజానా? గొర్రెని తీసుకుని వెళ్తాడు. అలా భుజాల మీద ఎక్కించుకునేవాడు కాపరి. ఎవరిని ఎక్కించుకుంటాడు? డబ్బులు ఇచ్చేవాళ్ళనా? కొవ్విందాన్నా? పంది బలిసినట్టు బలిసిందాన్నా? బలహీనమైన జబ్బు పడిన గొర్రెని. మీకు అర్థమవుతుందా? ఇక్కడ జాలిపడతాడు, కరుణ చూపిస్తాడు. సూటి గొర్రె ఉంటుంది కదా, దాని పిల్లలు ఉంటాయి కదా, తన పిల్లలు పడతాయి కదా, రెండు ఇటొక పిల్లని ఇటొక పిల్లని వేసుకొని తీసుకుని వెళ్తాడు. అవి నడవలేవు, ఎక్కువ నడితే చచ్చిపోతాయి అని. సూటి గొర్రె ఉంటుందా? సూటి గొర్రె ఉంటుందా? నిండు సోలాలు, రెండు పిల్లలు లోపల ఉన్నాయి, అది నడవలేదు. ఇలా నడుస్తుంటే మందను స్లో చేస్తాడు. డెలివర్ అంటే మామూలు గొర్రెలు స్పీడ్గా నడుస్తుంటే ఇది వాటితో పాటు నడిస్తే దెబ్బకు చచ్చిపోయింది సాయంత్రానికి. అందుకనే ఏయ్ ఆగా ఆగా అని
వాటిని స్లో చేసి ఈ గొర్రెని వాటిలో కలుపు తీసుకెళ్తుంటాడు. అంటే వెనకబడినది బలహీనమైన గొర్రెలని బలమైన చాలా అక్కడ నేర్చుకుంటాడు. ఇది ట్రైనింగ్. ఇంకా చెప్పనా, బాధ్యత నేర్పించాడు అక్కడ. గొర్రెల దగ్గర బాధ్యత నేర్చుకుంటాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, అతను పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా, ఫంక్షన్ వచ్చినా, పెళ్ళి వచ్చినా, ఇంకా ఏ కార్యక్రమమైనా తనకు ముఖ్యమైన మందే. నేను అందరితో పాటు సంక్రాంతి పండుగ చేసుకుంటాను, కిస్మిస్ పండుగ చేసుకుంటాను, మా వాళ్ళకి పెళ్ళికి వెళ్తాను, పటాకులకి వెళ్తానంటే సావుకుడుకు కుదరదు. మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తాను, మా అయ్యాల దగ్గరికి వెళ్ళి వస్తాను. ఈ చెత్త ఇల్లు పనికిరారు సేవకే, పనికిరారండి సేవకే. బాధ్యత, ఆరోగ్యమున్న అనారోగ్యమున్న మందను మేపాల్సిందే. 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు సేవలో కాపరగా పెట్టాడట దేవుడు, నాయకుడుగా పెట్టాడు. ముందు గొర్రెల కాపరి, తర్వాత ఏమయ్యాడు మోషే, నాయకుడయ్యాడు. గట్టిగా చప్పట్లు కొట్టగలరా?